సార్ అయితే ఇప్పుడు జనసేన నుండి గెలిచిన రాపాక అదే జనసేనని కాదని వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఖచ్చితంగా రాజోలు స్థానంలో ఆయన నిలబడాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే రాజోల నుంచి ఆయన ఖచ్చితంగా ఎదురుగాలి వీచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ టైంలో వైసీపీ ఎటువంటి అడుగు వేసే అవకాశం అంటే వైసీపీ ఒక రకంగా ఒక చేసిన తప్పిదం లేదా ప్రజలకు చేసినటువంటి వాగ్దాన భంగం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో చేయబోను అనేటువంటి ఒక మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 23 మంది ఎమ్మెల్యేల్ని తీసుకోవడం వలన 23కి పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అని దేవుడు రాసిన స్క్రిప్ట్ గురించి ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా రాపాక వరప్రసాద్ లాంటి వాళ్ళని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని, కరణం బలరాం లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఏరుకోరి తెచ్చి ఎందుకు పెట్టుకున్నారనేది ఆయనకే తెలియాలి. పైగా వాళ్ళు ఎవరు కూడా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బలాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తులు కాదు. ఇంకా గంటా శ్రీనివాసరావు అయినా కానీ విశాఖ ఉద్యమం సందర్భంగా ఆయన రాజీనామా లేఖను పంపించారు. కనీసం దాని మీద కూడా ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోవాలి. మొన్న ఏదో కంటి తుడుపు చర్యగా కరణం ధర్మశ్రీ లాంటి నాయకులు ఉత్తరాంధ్ర కోసం ప్రాణాలైనా తిదిస్తామంటూ ఒక లెటర్ రాసి ఆయన ఎవరికో ఇచ్చాడు. ఆయన దగ్గర లెటర్ ఉందో మరి ఆయన అసెంబ్లీ స్పీకర్కి ఏమైనా పంపించారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అది అక్కడతోనే గాలి వాగ్దానంగా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసేటువంటి చర్యలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఒక పార్టీ నాయకుడిగా మనుగడను ప్రారంభించి గెలిచిన తర్వాత పార్టీ మారేటువంటి వాళ్ళని కనీసం 5 నుంచి 10 ఏళ్ల పాటు మరొక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా సస్పెండ్ చేసేటువంటి విధానం రావాలని దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నాయకులకి ప్రజలే బుద్ధి చెప్పాలి. వాళ్ళని తిరస్కరించడం ద్వారా, ఎన్నికల్లో ఓడించి తిప్పికొట్టడం ద్వారా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఫిరాయింపుదారులకి బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రాజోలు నియోజకవర్గం వైపు నుంచి మనం చూస్తే కనుక అక్కడ కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో ఒకవేళ పార్టీ మారేటువంటి ఆలోచన ఉంటే కనుక ఉప ఎన్నికల్లో ట్రై చేయొచ్చు. మిగతా నియోజకవర్గాలు కూడా ట్రై చేయొచ్చు. తెలంగాణ దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడినటువంటి పరిస్థితి. అంతేకాదు వైఎస్ఆర్సీపీ ప్రారంభించడానికి ముందర కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత తనకి అనుబంధంగా తనతో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి 18 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల ద్వారా గెలిపించుకుని వాళ్ళలో 9 మందిని అసెంబ్లీకి తెచ్చుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలాంటి నాయకుడు, అంత ప్రజలకు అంతగా మాట ఇచ్చినటువంటి నాయకుడు ఈ అటు ఇటు కానీ తిరకాసు వ్యవహారాలను ఎందుకు రాజీనామాలు చేసి రమ్మనలేదు అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశం. జనంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ 4-5 సీట్లు ఈ 4-5 నాయకులు రావడం వలన వైఎస్ఆర్సీపీకి ఒరిగేదేమీ లేదు, లేదా కలిసి వచ్చేదేమీ లేదు, లేదా వాళ్ళు పార్టీలో అసంతృప్తిని వ్యక్తపరచుకొని లేదా తిరుగుబాటు బాగుటాన్ని ఎగరేసుకుని ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడినే అని చెప్పిన అంటాడు. రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం ఆ పార్టీ కూడా చేయదు. కానీ పార్టీతో మాత్రం అంతర్గత పోరులాగా ఆయన ఇంటి పోరు చేసేటువంటి నాయకుడిలాగా చలామణి అవుతున్నటువంటి, అలా చేయాలనుకున్నా కానీ చేయొచ్చు. కానీ అలా కాకుండా బాహాటంగా వీళ్ళు ఆ పార్టీని వదలకుండా ఈ పార్టీతో అంటగాగుతూ దరిద్రమైనటువంటి రాజకీయాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి. రాపాక వరప్రసాద్ కూడా ఆ కేటగిరీలో నంబర్1గా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, రాజోలు ఓటర్లు కానీ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పనితీరు విషయంలో కూడా, ఆయన సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి పార్టీతో అంటగాగుతున్నారు తప్పితే, అధికార పార్టీతో అంటగాగుతున్నారు తప్పితే, ప్రజల ప్రయోజనాల కోసం చేసింది శూన్యం అనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో 100కి 100% రాజోలు నియోజకవర్గం జనసేనకి కంచుకోటగా నిలిచేటువంటి నియోజకవర్గంగా కనిపిస్తోంది. సర్వేలు కావచ్చు, అలానే అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా జనసేనకు అనుకూలంగా కనిపిస్తున్నటువంటి పరిణామాలనే సూచిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ మార్పులకి అంకురార్పణ జరిగినట్టుగానే రేపు బస్సు యాత్ర మొదలైన తర్వాత జనసేన పార్టీలోకి వచ్చేటువంటి నాయకుల సంఖ్య కూడా, వలస జీవుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ మార్పులకు సంబంధించి కానీ పార్టీలో చేరడానికి కానీ వచ్చేటువంటి నాయకులకి పవన్ కళ్యాణ్ రెడ్ సిగ్నల్ చూపించడం వల్లనే అవన్నీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఈరోజు ఆయన కొంతమంది నాయకులను ఆహ్వానించారంటే రాబోయే రోజుల్లో ఇటువంటి ఆహ్వానాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అధికార పార్టీలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంలో కావచ్చు, తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా జనసేనతో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అలానే బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత నియోజకవర్గాల వారీగా ఈ ఆపరేషన్ ముందుకు కొనసాగుతుంది. జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసేటువంటి క్రమంలో అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పెట్టడానికి కూడా కావలసిన సాధన సంపత్తిని, వనరుల్ని సమకూర్చుకునేటువంటి ఒక ప్రణాళికని జనసేనని అమలు చేయబోతున్నారు. అందులో మొదటి అడుగుగానే రాజోలులో జరిగినటువంటి ఈ చేరికల్ని మనం చూడాల్సి ఉంటుంది. ప్రియాంక సార్, అయితే మొత్తానికి